జనరేషన్ అయిపోయి ఎంత అయింది జస్ట్ ఒక 6 ఒక్క నిమిషం 8 నెలలు అయింది రిపేర్ అయిపోయి రెనోవేషన్ అయిపోయి దావకన కొత్తగా కూడా 8 నెలలు అయిందమ్మ 8 నెలల తర్వాత జూలైలో మీ డెలివరీలు ఎన్ని నార్మల్ డెలివరీ సున్నా సి సెక్షన్ మూడు ఎట్ల తల్లి మరి ముగ్గురు డాక్టర్లు ఉంటారు మూడు సి సెక్షన్ అయితే నేను ఏం చేయాలి 2.5 లక్షలు జీతం ఇచ్చి వర్క్ చేస్తున్నాను వర్క్ కనబడుతుంది కదా తల్లి ఏం ప్రాబ్లం అమ్మా 8 నెలలు అయింది దవాఖాన మంచిగా సార్ మేము సనత్నగర్ లో వర్క్ చేసినప్పుడు నెలకి 300 డెలివరీ చేసేవాళ్ళం సార్ ఇక్కడ చేయడానికి ఇబ్బంది ఇక్కడ మా ప్రజలు అర్థం కాదా అదే సార్ ఆ ప్రాబ్లం కాదు సార్ కొంచెం ప్రాబ్లం కొంచెం అంటే మనకి ఇమిడియట్ గా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ దొరక సార్ ఆ బ్లడ్ బ్యాంక్ లేదు బ్లడ్ లేకపోవడమేందమ్మ పటాన్చెరు ఏరియా హాస్పిటల్ లో కావాల్సిన బ్లడ్ ఉంది 10 నిమిషాలు బ్లడ్ వస్తుంది ఆయనకి నార్మల్ డెలివరీకి బ్లడ్ ఎందుకు తల్లి నార్మల్ డెలివరీకి బ్లడ్ ఎందుకు ప్రాబ్లం అయితే పటాన్చెరు ఏరియా ఆసుపత్రి 10 నిమిషాలు దూరంలో ఉంది నీకు జనరల్ సర్జరీ ఉన్నారు ఫిజిషియన్ ఉన్నారు నీకు అనస్థీషియా ఉంది చాలా ఇక్కడ దాదాపు 50 మంది డాక్టర్లు ఉన్నారు తక్కువలు తక్కువ మీకు సంగారెడ్డిలో నెలకు 750 డెలివరీలు చేస్తాం మేము పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో నెలకు వాళ్ళు తక్కువనే చేస్తుంది కానీ 100 చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్ గా పటాన్చెరులో కూడా మా ఎమ్మెల్యే సాబ్ తో కూడా నాకు ఇప్పటికే కంప్లైంట్ అడుగుతున్నా మా ఎమ్మెల్యే సాబ్ ను పటాన్చెరు ఆసుపత్రిలో కూడా 27 డాక్టర్లు ఉన్నారు మీ దాంట్లో సగం 27 డాక్టర్లు ఉన్నారు కానీ అందులో 4 గైనకాలజిస్టులు వాళ్ళు నెలకు 100, 110, 114 డెలివరీలు చేస్తుంటారు మీరు ముగ్గురు ఉన్నారు సున్నా ఒక పని చేద్దామమ్మా మీకు ఇక్కడ పని లేకపోతే మేము మా హాస్పిటల్కి రండి అక్కడ పని చేయించుకుంటాం పటాన్చెరులో నౌకరిస్తాం ఇదే కార్మికులకు ఆడ సేవ చేద్దాం అందరం కలిసి దిస్ ఇస్ నాట్ ఫేర్ అమ్మా ఎట్లయితేదమ్మా ఒక్క డెలివరీ చేయకపోతే మీరు ఎందుకమ్మా ఇక్కడ 3 డాక్టర్లు ఉండి ఐఎమ్ సారీ నెక్స్ట్ ఆర్థోపెడిక్